माजी एंपी कोत्तपल्ली गीता को वाल भर्त को सीबीआई कोर्ट ने 5 संवत्सराल जैल शिक्ष 1,00,000 रूपये जरिमाना विधिंचिंदी। इमीडियट सीबीआई अधिकारुलु ఆమెను హైదరాబాద్ లోనే ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొని బెంగళూరుకి అయితే తీసుకెళ్తూ ఉన్నారు। వాస్తవానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి దగ్గర 43 కోట్ల రూపాయలు ఏమో తీసుకొని విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ పేరు మీద తిరిగి చెల్లించకపోతే తన మీద 2015లో సిబిఐ కేసు నమోదైంది। 2014లో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన ఈమె కొన్ని రోజులకే వైసీపీ పార్టీకి దూరం జరిగి తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరైంది। 2019 ఎన్నికల్లో ఎటు కాకుండా పోయారు। తర్వాత ఏదో ఒక సొంతంగా పార్టీ పెట్టామన్నారు। ఆ తర్వాత బీజేపీలో చేరుతామన్నారు। మొత్తం మీద అయితే ఎక్కడా కనుక రాజకీయంగా యాక్టివ్గా అయితే లేరు। ఈరోజు అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు। సిబిఐ కోర్టు తనకు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది। సో సిబిఐ అదుపులోకి తీసుకుంది, బెంగళూరుకు తీసుకెళ్తూ ఉన్నారు। తనతో పాటు వాళ్ళ భర్తకు కూడా 5 సంవత్సరాల జైలు శిక్ష అండ్ ఈ కంపెనీలో సారీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు సహకరించి ఈ మోసం చేయడానికి కారణమైనటువంటి మరో ఇతర బ్యాంకు ఉద్యోగులకు కూడా 5 సంవత్సరాల జైలు శిక్ష జరిమానా అనేది విధించారు। సో చాలా రోజుల తర్వాత అనూహ్యంగా 5 సంవత్సరాల జైలు శిక్షతోటి కొత్తపల్లి గీత గారు అయితే వార్తల్లోకి వచ్చారు। 2014లో తాను వైసీపీ అంతకుముందే వైసీపీలో చేరారు, వచ్చి పోటీ చేసి గెలిచారు, సొంత పార్టీకే వ్యతిరేకంగా రాజకీయాలు నడపడం మొదలెట్టారు। అప్పుడు చాలామంది వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు అలాగే చేశారు, ఈమె కూడా అదే పని చేశారు। తర్వాత జైలు శిక్ష, ఈరోజు మళ్ళీ జైలుకి వెళ్ళి ఆ పరిస్థితి వచ్చింది పాపం।